नमस्ते वेलकम टू एक्सप्रेस न्यूज़ नेनु मी आदिलक्ष्मी శాశ్వత భూ హక్కు కల్పిస్తూ క్షేత్ర స్థాయిలోనే రిజిస్ట్రేషన్ ప్రక్రియ అందుబాటులోకి తీసుకురావాలన్నది సీఎం జగన్ మోహన్ రెడ్డి ఆకాంక్షన్న సీసీఎల్ఏ జే ప్రసాద్ జిల్లా అధికారులను అభినందించిన సీసీఎల్ఏ జల జీవన్ మిషన్ పథకాల పనులను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించిన కలెక్టర్ ప్రవీణ్ కుమార్ మార్చి నెలాఖరుకి జల జీవన్ మిషన్ లోని పనులు పూర్తి చేసేలా కాంట్రాక్టర్లు సహకరించాలన్న కలెక్టర్ వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు సంచలనాత్మకంగా మారిందన్న టీడీపీ బొంగోలు పార్లమెంట్ జిల్లా అధ్యక్షుడు నూకసాని బాలాజీ ఎన్నికల ప్రచారంలో లబ్ధి పొందేందుకు వివేకానంద రెడ్డి హత్యను చంద్రబాబు నాయుడిపై మోపడం అన్యాయమని వెల్లడి మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికుల డిమాండ్లను పరిష్కరించాలని కలెక్టరేట్ వద్ద సిఐటియు ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలు కనీస వేతనం 26000 రూపాయలుగా ఉండాలని డిమాండ్ టీడీపీ కార్యాలయంలో నిర్వహించిన లోక్సభ మాజీ స్పీకర్ జీఎంసీ బాలయోగి వర్ధంతి కార్యక్రమం బాలయోగి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన తెలుగుదేశం నాయకులు అమరావతి రైతుల విజయం ప్రజా విజయమన్న టీడీపీ ఒంగోలు పార్లమెంట్ జిల్లా ఉపాధ్యక్షులు కామిపల్లి శ్రీనివాసరావు 807 రోజుల సుదీర్ఘ పోరాట ఫలితంగా రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం అమరావతి రైతులకు అనుకూలంగా తీర్పు ఇచ్చిందని వెల్లడి అంబేద్కర్ జిల్లా సాధన సమితి ఆధ్వర్యంలో కలెక్టరేట్ వద్ద ధర్నా బాపట్లకు అంబేద్కర్ పేరును పెట్టడం సముచితంగా ఉంటుందని వెల్లడి రెండేళ్లు కరోనా కారణంగా వాహనాలకు సంబంధించిన అన్ని పత్రాల అనుమతుల విషయంలో మానవతా దృక్పథంతో వ్యవహరించామన్న రవాణా శాఖ ఉప కమిషనర్ చంద్రశేఖర్ రెడ్డి ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు వాహనాల తనిఖీ నిర్వహిస్తున్నామని వెల్లడి ఒంగోలు నగరంలోని 44వ డివిజన్ మారుతి నగర్ రెవెన్యూ కాలనీలో రహదారులు కాలువల నిర్మాణ పనులలో పురోగతి వేగవంతం రాష్ట్ర మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి చొరవతో అభివృద్ధి పనులు వేగవంతంగా జరుగుతున్నాయన్న కార్పొరేటర్ గోపిరెడ్డి గోపాలరెడ్డి తాత్కాలిక రాజకీయ ప్రయోజనాల కోసం కాకుండా దీర్ఘకాలిక ఉపయోగాలను దృష్టిలో ఉంచుకొని జిల్లాల పునర్విభజన ఉండాలన్న అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ అద్దంకిలో చేపట్టిన కాగడాల ర్యాలీలో పాల్గొన్న రవికుమార్ జేఏసీ నాయకుడు అద్దంకి గ్రంథాలయాన్ని తనిఖీ చేసిన జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్పర్సన్ రాచగోర్ల వెంకట సుశీల గ్రంథాలయంలో అందుబాటులో ఉన్న పుస్తకాలతో పాటు వివిధ రికార్డులను పరిశీలించిన చైర్పర్సన్ నమస్తే మార్కాపురం కార్యక్రమంలో భాగంగా పట్టణంలోని పలు వార్డుల్లో పర్యటించిన టీడీపీ ఇన్ఛార్జ్ కందుల నారాయణ రెడ్డి ప్రజలు తెలిపిన సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించడానికి కృషి చేస్తామన్న కందుల నారాయణ రెడ్డి త్రిపురాంతకం మండలంలోని చిన ఓబిలేని పల్లిలో పంట పొలానికి నీరు పెడుతున్న యువకుడిపై గుర్తు తెలియని వ్యక్తులు గొంతు కోసి దారుణంగా హత్య కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు కొత్తపట్నంలో వేంచేసి ఉన్న నాగేశ్వరాలయంలో వైభవోపేతంగా శివపార్వతుల కళ్యాణం శివపార్వతుల కళ్యాణంలో పాల్గొన్న దంపతులు గ్రామ రెవెన్యూ సహాయకులు న్యాయమైన సమస్యలకు సత్వరం పరిష్కారం చూపాలని కోరుతూ కలెక్టరేట్ వద్ద రెవెన్యూ సహాయకుల సంఘం దీక్షలు కనీస వేతనం 21000 రూపాయలు ఇవ్వాలన్న రెవెన్యూ సహాయకుల సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి పాలడుగు వివేకానంద అత్యంత వెనుకబడిన మార్కాపురం రెవెన్యూ డివిజన్ కేంద్రాన్ని జిల్లా కేంద్రంగా ప్రకటించాలని డిమాండ్ చేస్తూ కలెక్టర్కు వినతి పత్రం అందజేసిన మార్కాపురం జిల్లా సాధన సమితి నాయకులు మార్కాపురాన్ని జిల్లా ప్రకటించవలసిన అవసరం ఆవశ్యకత ఉందన్న పెద్దిరెడ్డి సూర్యప్రకాష్ రెడ్డి బాపట్ల జిల్లాకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పేరు పెట్టాలని జిల్లా కలెక్టర్ ప్రవీణ్ కుమార్కు వినతి పత్రం అందజేసిన దళిత బహుజన సంఘాలు ప్రజా సంఘాల ప్రతినిధులు మధ్యస్థంగా ఉండే చీరాలను బాపట్ల జిల్లా కేంద్రంగా ప్రకటించాలని వెల్లడి సంయుక్త కలెక్టర్గా కె కృష్ణవేణి బాధ్యతలు చేపట్టి ఏడాది పూర్తి కలెక్టరేట్లోని జేసీ ఛాంబర్లో కె కృష్ణవేణిని కలిసి పుష్పగుచ్చాలు అందజేసి అభినందించిన పలువురు అధికారులు వివిధ సంక్షేమ శాఖల కార్యాలయ సిబ్బంది కందుకూరును ఒంగోలు జిల్లాలోనే కొనసాగించాలని కోరుతూ కందుకూరు జేఏసీ ఆధ్వర్యంలో తెట్టు దగ్గర జాతీయ రహదారిపై ఆందోళన పోలీసులు మాజీ ఎమ్మెల్యే దివి శివరామ్ను అరెస్ట్ చేసి ఉలవపాడు పోలీస్ స్టేషన్కు తరలింపు సంతనూతలపాడు మండలం తక్కెళ్లపాడు గ్రామ సచివాలయాన్ని తనిఖీ చేసిన జేసీ జే వెంకట మురళి జగనన్న లేఅవుట్ను పరిశీలించిన జేసీ ఒంగోలులోని ఈవీఎం గోడౌన్ను తనిఖీ చేసిన జేసీ జే వెంకట మురళి గోడౌన్లోని రికార్డులను పరిశీలించిన జేసీ ఎక్స్ప్రెస్ న్యూస్ ఇంతటితో సమాప్తం